రాజేశ్వర గారు అవగాహన రాహిత్యంతో ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండిన హరీష్ రావు గారు మరి కేంద్రము హుజూరాబాద్ కి ఏం చేసింది అనడంలో ఆయన అవివేకము ఆయన తెలివి తప్పతనం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు చేస్తుంది తప్ప ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి చేయదు. నీకు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఈరోజు ఆ హుజూరాబాద్ లో దొంగసాటిగా గెలవాలి అక్రమంగా గెలవాలి అనే ఉద్దేశంతో ఈరోజు దళిత బంధు అని చెప్పేసి రకరకాల కథలు పడుతున్నావు, రకరకాల వేషాలు వేస్తున్నావు. ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఏ విషయంలో చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమున్నది? ఒక షాది ముబారకు, ఒక కళ్యాణ లక్ష్మి, ఒక దళిత బంధు తప్ప మిగతా పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే. ఇంతకుముందు సోదరులు మాట్లాడినట్టు ఈరోజు ఇన్ని 6 లక్షల పైచిలకు ఇండ్లు ఇస్తే ఎన్ని ఇండ్లు కట్టించావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు నేనొక్క రూమ్ ఇంకొక అడిషనల్ గా కట్టిస్తా, ఎందుకంటే అత్త చీర మార్చుకోనికి ప్లేస్ లేదు అల్లుడు వస్తాయి కాబట్టి కట్టిస్తా. కేసీఆర్ గారు ఈ రోజు దగ్గర దగ్గర 6 లక్షల పైచిలకు ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే ఎన్ని కట్టించావు? ఈ రోజు నేషనల్ హైవేస్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాలే. ఇదే విధంగా ఈ రోజు సంబంధించిన ఏదైతే పనికిహార పథకం ఉన్నదో దాని కూడా మొత్తానికి మొత్తం కేంద్ర ప్రభుత్వానియే. ఈరోజు నువ్వు కంపా నిధులతోటి హరితహారం పెట్టి ఎన్ని చెట్లను పెంచావు, ఎన్ని బతికినాయి? ఈ మధ్యన పేపర్లో వచ్చింది వీళ్ళు పెట్టిండో 15% చెట్లే ఈరోజు బతకడం జరిగిందని చెప్పేసి. మరి ఈ కంపా నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అదే విధంగా ఈరోజు నీతి ఆయోగ్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రధానమంత్రి వచ్చిన తర్వాత 30% ఉన్న నిధులనే 42% ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇస్తూ ఇక సంక్షేమంగా అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకుండా మా పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా ఒక నీతిబద్ధంగా అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇవ్వాలో అంత పెద్ద ఎక్కడ ఇస్తున్నాము. ఈరోజు 60,000 కోట్లతోటి మొదలైన అప్పుతో మొదలైన తెలంగాణ రాష్ట్రము ఇంత షార్ట్ టర్మ్ లోనే 4 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో నువ్వు ఏం సాధించినావు? ఈరోజు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నావు, ఏ అవగాహనతో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు? ఒక ఆర్థిక మంత్రి అయి ఉండి కనీస మినిమం పరిజ్ఞానం లేకుండా హుజూరాబాద్ కి ఏం చేసిన అనంలో నీ మూర్ఖత్వం స్పష్టంగా కనిపిస్తుంది హరీష్ రావు గారు. ఇంకా తెలంగాణ ప్రజలు నీ యొక్క కళ్ళబొల్లి మాటలు, మీ మామ కళ్ళబొల్లి మాటలు, మీ బొమ్మడి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఈరోజు ఈటల రాజేందర్ గారు గెలుపుని మీరు ఏ విధంగా గెలుపు గెలవకుండా చేయాలని దొంగేశారేశ్వర ప్రజలంతా తెలుస్తున్నారు. ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈరోజు ఈటల రాజేందర్ పుణ్యాన ఈ విధంగా అభివృద్ధి నియోజకవర్గంలో జరుగుతుంది, ఎందుకంటే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈరోజు జరుగుతుంది అనే విషయం ఉంది. కాబట్టి ఆ ఈటల రాజేందర్ నిలబెట్టుకోవడం ఆ యొక్క హుజూరాబాద్ ప్రజలకు తెలుసు. వారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం డెఫినెట్ గా వాళ్ళు కొనియాడతారు. ఈరోజు ఇంకా నువ్వు మాయమాటలు చెప్పి ఇంకా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇంకా మోసం చేస్తానుకు తెలంగాణ ప్రజలు అవివేకులు కాదు, చాలా తెలివి గల వాళ్ళు. నీకు డెఫినెట్ గా వాత పెట్టడం ఖాయము, నీకు నీ మామకు ఈరోజు చాలా శృంగభంగం జరగబోతుంది మీకు డెఫినెట్ గా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఈరోజు నీ చేతిలో ఉన్న రాష్ట్ర యూనివర్సిటీల పరిస్థితి ఏముంది? ఈ రాష్ట్రంలో కేంద్ర విశ్వవిద్యాలయం ఏ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ లెక్చరర్ల ప్రొఫెసర్లతో ఉంటే ఈరోజు రాష్ట్ర ఆధీనంలో ఉన్న ఈ 7-8 యూనివర్సిటీల పరిస్థితి అగమ్య గోచరంగా అయింది. కనీసం ఈరోజు అక్కడ స్టాఫ్ కూడా లేకుండా 25% ఈరోజు స్టాఫ్ లేని పరిస్థితి. ఈరోజు నువ్వు ఎంత ఏ విధంగా దోచుకుంటావు? మంత్రి మల్లారెడ్డికి ఓ యూనివర్సిటీ ఇచ్చినావు, రాజేశ్వర రెడ్డికి ఓ యూనివర్సిటీ ఇచ్చినావు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దోచుకొని తరతరాలు సరిపోని ఆస్తులు అంటే ఎన్ని ఏళ్ళు కూర్చున్నా కానీ ఎన్ని తరాలు కూర్చున్నా కానీ సరిపోని ఆస్తులను సంపాదించుకున్నావు నువ్వు మీ మా